కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించారు అన్నారు. కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఇటువంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇటువంటి మంచి అవకాశాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీటీసీ రాజగోపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజేత, వైద్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్న విషయం మనందరం చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ ఆయుష్మాన్ భవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఉండాలా, మొదట అవగాహన ఏర్పరిచి తర్వాత హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలా. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న ప్రజలు పిల్లల దగ్గర నుంచి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేకమైన శ్రద్ధ. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కోవూరు సిహెచ్సిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం చేసేదానికోసంగా ప్రతి నిరుపేద ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళ దగ్గర అంత నిధులు సమయానికి ఉండవు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఏ ఉపద్రవం ఏర్పడినా, ఆరోగ్య సమస్యలు ఏర్పడినా మనం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఆ కార్డును తీసుకొని ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి మనం ఈ రోజుకి చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ. ఈరోజు చూస్తున్నాం గతంలో హాస్పిటల్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అక్కడ మందులు కానీ ఆరోగ్యానికి సంబంధించిన పరికరాలు కానీ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి మనం పేరు చేసుకుంటే మనం పల్లెల్లో కూడా పీసీసీ ద్వారా మనం ప్రతి గ్రామంలో మన ఆరోగ్య కేంద్రాన్ని సొంత భవనంలో ఏర్పాటు చేసుకొని ప్రతి రోగానికి సరైన మందులు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రసన్న కుమార్ గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా మనం మందులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మోడీ గారు భారతదేశాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద అవగాహన అవసరం లేదు, కానీ ఇంకా ఎవరన్నా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే ఈ ఆయుష్మాన్ భవ ద్వారా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాలా, తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కార్డులు ఇస్తారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా ఆ కార్డు తీసుకొస్తా ఇన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో సూపరింటెండెంట్ గారు అన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఆరోగ్య పథకాల గురించి అవగాహన గురించి సదస్సులు కండక్ట్ చేస్తారు. అండ్ మన కోవూరు కమిటీ హెల్త్ సెంటర్లో ఈ మంత్ ఇవాళ మండే వెనస్డే ఈ క్యాంప్ కండక్ట్ చేస్తుంటాము. ఇదే కాకుండా నెక్స్ట్ 3 మంత్స్ డిసెంబర్ వరకు ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ శనివారం ఇది కండక్ట్ చేస్తాము. ఇందులో శస్త్రచికిత్స వైద్య నిపుణులు, పిల్లల డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, పంటి సమస్యలకి స్పెషలిస్టు అండ్ గర్భవతులు డాక్టరు అందరూ ఉంటారు. సో దీన్ని అందరూ వినియోగించుకొని ఈ ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.